చూసామా. ఒకసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ, బాబు పాలనలో అయితే మాత్రం నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, బాబు పాలనలో చంద్రబాబు పాలనలో ప్రతీదీ లంచమే, ప్రతీదీ కొంచెమే. ఆలోచించండి, ఏ స్కీమ్ అని ఒక్క స్కీమ్ అయినా సరే చరిత్రలో నిలిచిపోయినట్టు ఉండేది ఏంటి, ఒక్కటేనా చూపించమనండి. అంచేత ప్రతీది కూడా ప్రతి జనాలకి నచ్చిన టోపీ ఏంటంటే వాళ్ళు మాత్రం పదవుల్లోకి వచ్చేసరికి టీడీపీ వాళ్ళు హ్యాపీ, లబ్ధి దాడిపోయి మోపి, అవి రాకపోతే అర్హులందరికీ బీపీ, ఇది టీడీపీ. నిజం అధ్యక్ష, ఎందుకంటే మనం నవ్వుతున్నాను కదా రియల్గా, నవ్వు కానీ లవ్వు కానీ జగన్మోహన్ రెడ్డి హృదయంలో ఉంది కానీ వాళ్ళలో ఎక్కడుంది అధ్యక్ష? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎప్పుడు కూడా ఏంటంటే ఎవడ ఉన్నాడు ఏంటంటే ఉన్నాడే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏంటంటే అలా వాళ్ళు ఎవరికైతే కొంతమంది ఉన్నారా, కొంతమందిని ఏంటంటే వాళ్ళు అమాంతం వాళ్ళకి వాళ్ళకి కోట్లు పెరగాల మనం ఓట్లకి ఉపయోగించుకునే రీతిలోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియని ఎత్తుచూపక తప్పదు అధ్యక్ష ఇలాంటి ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రోతలు కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష, డీపీటీ విధానం ద్వారా, ఎందుకంటే వేణు నేను చెప్తున్నటువంటి మాటలు క్లియర్గా విన్నారు, అప్పుడే అప్పుడు సెల్లో కూడా వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ డీపీటీ విధానం ఒక్క పైసా లంచం ఎవరైనా తిన్నారా, ఎక్కడైనా విన్నారా, లేదు మన కార్యకర్త ఎక్కడైనా తీసుకున్నట్లు కన్నారా చెప్పమనండి. అంచేత వీటి గురించి ఏం వదిలేస్తున్నారు, ఈ స్కీమ్స్ గురించి కానీ ఇందులో ఏంటంటే లొసుకుంది, ఇందులో ముసుగుంది అని ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అంచేత మన స్కీమ్స్కి ఎవ్వరు కూడా ఏ నాయకుడైనా ప్రతిపక్షం వాళ్ళు ఎవరు కూడా విమర్శించే ఇది అవకాశం లేక ఏది లేక ఏదో ఒకటి దొరకడం, అగోలాగో నాని ఎలాగన్నారు లేదు ధర్మం ఎలాగన్నారు ఇలాంటి కబుర్లు చెప్పడానికే తప్ప ఇంకో మాట మమ్మల్ని అనలేని పరిస్థితి మనందరికీ వచ్చిందంటే నిజంగా అంత విజనం అంత రీజను మనకి ఏంటంటే మన హృదయంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఆవిష్కరించగలిగామని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, ఖాతాలో చెక్కడం, నేరుగా లబ్ధిదారు లెక్క ఎట్టడం, అర్హులందరికీ ఏంటంటే ముట్టడం, ఇది మన లక్ష్యం అధ్యక్ష. బటన్ నొక్కడం అంతే, డైరెక్ట్గా ఖాతాలో చెక్కడం, ఏ ఆటోమేటిక్గా ఆ తర్వాత అనకూడదు కానీ మా ఉత్తరాంధ్ర భాష తర్వాత వాళ్ళు బొక్కడం, ఇలా బ్రహ్మాండమైన ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడైనా ఉన్నాయంటే ఇందులో ఒక్కటైనా ఒక పైసా కరప్షన్ అటు వెళ్ళింది ఎట్టుకోవడం. అందుకని అంటున్నాను అధ్యక్ష మళ్ళీని, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, ఖాతాలకు చిక్కడం, లబ్ధిదారులకు లెక్క ఎట్టడం, అర్హులందరికీ ముట్టడం, ఇది మన లక్ష్యం అధ్యక్ష. కాబట్టి అందుకే ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి లబ్ధిదారుడికి ధీమా నేరుగా ధీమా ఉంది అధ్యక్ష. అంతేత ప్రతి లబ్ధిదారుడికి ధీమా నేరుగా పడుతున్న బ్యాంకుల్లో జమ, ఈ దెబ్బతో భవిష్యత్తులో టీడీపీ కోమాను మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అంతేత ఇంకా డ్రామా ఆగదు, సాగదు, ఇంకా ఎట్టి పరిస్థితులు ఇంకా అయిపోయింది. అందుకనే ఇప్పటికైనా వారు ఏంటంటే ఆ డ్రామా లేకపోతే బాగుంటుందని మాత్రం టీవీలో వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సందర్భంగా ఇక్కడ పిలిపిస్తున్నాను అధ్యక్ష. పేదలందరికీ సామాజిక ఆర్థిక న్యాయం జరగాలని, బీసీలకు అందరూ రాజకీయంగా ఎదగాలని, సమాజంలో గౌరవంగా బీసీలు వదగాలని, పేరు ప్రతిష్టలతో మరింత పెరగాలని జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష మన గౌరవ ముఖ్యమంత్రి తాలూకా కాంక్ష అని మాత్రం మరొకసారి వ్యక్తపరుస్తున్నాను అధ్యక్ష. ఈ విధానం వల్ల పురుడు పోసుకున్నటువంటి ఏకైక పథకం వైఎస్ఆర్ చేయూత, మారింది బీసీలకు తలరాత, అందుకే అంటాము జగనన్న మనసున్న మహానేత అని మహానేతని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు 9,500 కోట్లు ఇప్పటికే పంపిణీ చేసి 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళా బీసీ చెల్లింపులకు 18,750 రూపాయలు ప్రతి ఏడాది చెల్లించడం ఇది ఒక అద్భుతమైన ఘట్టం. అది మన సీఎంకు మహిళలందరూ కూడా చుట్టం, అదే మన వైఎస్ఆర్ చేయూత తాలూకా చట్టం అని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి చట్టాలు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే చట్టం అంటే మనకు మన మాట అన్నామంటే మాటే చట్టం, చట్టం అంటే ఏదో రికార్డెడ్గా ఉందా అని మీరు మళ్ళీ అక్కడ చైర్ నుంచి ప్రశ్నించవచ్చు. రియల్గా ఏంటంటే మన స్కీమ్ తాలూకు విధానం అది, మాట గౌరవ ముఖ్యమంత్రి గారు మాట అన్నారంటే 6 100 100 6 ఎవరైనా సరే మాట మాట వేదం, అదే మనకి చట్టం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రజా సంకల్ప పాదయాత్రలో క్షేత్రస్థాయి వరకు కూడా అన్నీ పరిశీలించారు కాబట్టి బీసీల తాలూకు బలహీన వర్గాల తాలూకు తాడిచి పీడిచి ప్రజానీకం తాలూకు స్థితిగతులను అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక పరిస్థితులను భేద సాదా కూలీ నాలి ఇలాంటి వాళ్ళందరి తాలూకా జీవన ప్రమాణాలన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి, అవగాహన చేసుకున్నారు కాబట్టి, మన జీవన స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వారందరికీ ఒక నేస్తంగా చేయూతనిచ్చినటువంటి మహానాయకుడు మనసున్న నాయకుడు ఆసరాగా మనందరికీ ఆసరాగా ఉండి, అంటే చూడండి ఆ పేర్లో కూడా ఆసరాగా ఉండి తోడుగా చేదోడుగా నీడగా అండగా భరోసా కల్పించి బాసటగా ఉండడమే నిజమైన పరిపాలన దక్షకు నిదర్శనం, అదే ఆదర్శం.
ఆదర్శం అని గౌరవ ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపకల్పన చేశారు అధ్యక్ష. అందరూ అమ్మఒడి అమ్మఒడి.